ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా మనకి బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్ గురించి అయితే తెలుసుకోవాలనే ఆతృతగా ఉంటుంది. సో మనకి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, జియో అని చెప్పేసి కొత్త ఎఫ్యూపీ ప్లాన్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో ఈ ప్లాన్స్ అనేది మనకి తెలిసినవే, మనకు పెద్ద తలపోటు తెప్పించినాయి. సో బిఎస్ఎన్ఎల్ సంబంధించి కొత్త ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా క్లారిటీతో అయితే వివరిస్తాను. సో అందుకంటే చిన్న రిక్వెస్ట్, నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నా చాలా చిన్న ఛానల్ ఫ్రెండ్స్, మీరు ఎలాగే సపోర్ట్ చేస్తే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది, మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మనకి డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ లింక్లోకి కనుక మీరు వెళ్ళినట్లయితే కొత్త ప్లాన్స్ అన్నీ మీరు ఇక్కడే పొందొచ్చు అన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనకి బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఏ లేటెస్ట్ ప్లాన్ వచ్చినప్పటికీ మనకి ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం కొత్త కొత్త ప్లాన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఫ్రైడే 6 డిసెంబర్ 2019 నుంచి కొన్ని కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మన ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో. సో దానికి సంబంధించి ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ ప్లాన్స్, అలాగే డేటా ప్లాన్స్, ఎస్ఎంఎస్ ప్లాన్స్, టాక్ టైమ్ ప్లాన్స్, ఎస్ఎంఎస్ ISD, STV ఈ ప్లాన్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ఓన్లీ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 36 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ ప్లాన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అనంత 105 అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. 105 రూపీస్ ప్లాన్ అనమాట, ఇది 60 డేస్ వ్యాలిడిటీ. సో నెక్స్ట్ అమూల్య 119 చెప్పేసి మనకి 90 డేస్ వ్యాలిడిటీతో అయితే ఈ ప్లాన్ అయితే ఉండడం జరుగుతుంది. సో అంతేకాకుండా 114 ప్లాన్ ఏదైతే ఉందో అది 30 డేస్ వ్యాలిడిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 153 ప్లాన్ రూపీస్ ఏదైతే ఉందో 28 డేస్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు మనకి. సో మీకు మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు అనమాట, అందుకని ఈ వెబ్సైట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ 3 కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఆ కొత్త ప్లాన్స్ ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తారన్నమాట. సో టైమ్స్ ఇండియా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఈ వెబ్సైట్లో మనకి కొన్ని 3 కొత్త ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకి 97 రూపీస్ ప్లాన్, అలాగే 365 రూపీస్ ప్లాన్, అలాగే 997 ప్లాన్, అంటే 997 రూపీస్ ప్లాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ 3 ప్లాన్స్ గురించి మీకు ముందుగా అయితే చెప్తాను. సో ఒకసారి చూడండి, 97 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి 2 GB పర్ డే వస్తుందన్నమాట. సో 18 డేస్ వ్యాలిడిటీ ఇస్తున్నారు మనకి, అన్లిమిటెడ్ కాలింగ్స్ ఇస్తున్నారు వితౌట్ ఎఫ్యూపీ, అంటే ఇంక్లూడింగ్ ఎఫ్యూపీ అనమాట. సో అంటే మరి ఏ నెట్వర్క్ కాల్ చేసినా, బిఎస్ఎన్ఎల్ టు నాన్ బిఎస్ఎన్ఎల్ కాల్స్ చేసినప్పటికీ మనకి అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. సో 100 SMS పర్ డే ఇస్తున్నారనమాట, సో డైలీ. సో ఇదే ప్లాన్ మనం ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే 97 రూపీస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే మనకి 500 MB డేటా మాత్రమే ఇస్తున్నారు. సో 365 మినిట్స్ ఎఫ్యూపీ ఇస్తున్నారు. సో అది వ్యాలిడిటీ వచ్చేసి 14 డేస్ ఉంది. మనకి ఇక్కడైతే 2 GB డేటా, 18 డేస్ వ్యాలిడిటీ, 100 SMS పర్ డే వస్తుందన్నమాట. సో ఇది మనకి ఎయిర్టెల్ కన్నా బిఎస్ఎన్ఎల్లో మంచి ప్లాన్ అయితే చెప్పచ్చు. సో ఇంకా నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ 365 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి 365 డేస్ కూడా వస్తుంది. సో అంటే మీకు 1 డే పర్ రూపీ అనమాట. సో మనకి 1 రూపీ పర్ డే పర్ చెప్పున మనకి 365 డేస్ మనకి వ్యాలిడిటీ వస్తుంది. సో దీనిలో భాగంగా మనకి 2 GB డేటా ఇస్తున్నారు, అలాగే 100 SMS పర్ డే వస్తుంది మనకి. సో మనకి 100 SMS డైలీ వస్తుంది అనమాట. సో దీనిలో మనకి అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉందన్నమాట. సో ఈ అన్లిమిటెడ్ కాలింగ్ బట్టి మనకి 365 రూపీస్ ప్లాన్ ఏదైతే చేసుకున్నారో సో 1 ఇయర్ పాటు మనకి ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్లాన్ ఏదైతే ఉందో 997 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్లో మనకి 3 GB డైలీ వస్తుంది అలాంగ్ విత్ అన్లిమిటెడ్ కాలింగ్ అంటే అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, 100 SMS పర్ డే వస్తుంది. దీని వ్యాలిడిటీ వచ్చేసి మనకి కేవలం 180 డేస్ మాత్రమే. సో దీనిలో భాగంగా మనకి 997 రూపీస్ ప్లాన్ అంటే 3 రూపీస్ తక్కువ మనకి 1000 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో 180 డేస్ మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది. ఈ విధంగా మనకి 3 కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్. సో ఈ బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన 3 కొత్త ప్లాన్లో మనకి
365 rupees ప్లాన్ ఏదైతే ఉందో అది బాగా ఉంది ఫ్రెండ్స్. ఈ మంచి ప్లాన్ అయితే ఉపయోగించుకోండి మీరు. సో దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎందుకైనా మంచిది మీరు ఒకసారి కస్టమర్ కేర్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత మీరు ఈ ప్లాన్ గురించి రీఛార్జ్ చేసినట్లయితే బెస్ట్ అని నా అభిప్రాయం. సో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ఉంటుంది. మీరు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది మీరు ఎవరు కామెంట్ చేస్తున్నారో. డిస్లైక్ చేసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఎందుకు ఎక్కడ ఏ పాయింట్లో నచ్చలేదో తప్పకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు షేర్ చేయండి. మన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నాతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.